అది మనస్సులో అలా తిరుగుతుంటే భ్రమరకీటక న్యాయంలో ఏమైపోతుందంటే ఆయన్ని చూసేటప్పటికీ మీకు ఏదో శాంతి కలుగుతుంది, ఆ మాటలు వినాలనిపిస్తుంది. ఎందుకో తెలియదు, ఆయన ఉన్న ఇంటికి చాలామంది వెళుతూ ఉంటారు. ఆయన దగ్గరికి వెడితే చాలండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, చూడగానే నమస్కారం చేయకుండా ఉండలేము అంటారు. శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే శాంతి, శివ అంటే కళ్యాణం. ఆ గుణ అంటే చిత్తరు ఒక్కలా ఉంటారు ఇద్దరు. అందుకని రూపమునందు సామ్యము, అసలు ఎవరు ఎవరో మీరు పసిగట్టలేరు, ఒక్కలా ఉంటారు. అది నిజం కూడా. అమ్మవారి ఉపాసన చేసిన వాళ్ళు అమ్మవారి రూపాన్ని పొందేస్తారు, శివోపాసన చేసిన వాడు శివస్వరూపాన్ని పొందుతాడు. అందుకే అటువంటి వాళ్ళని మీరు చూడగాని, అంటే శివోపాసన అంటే నేను చెప్పింది ప్రతి క్షణం జ్ఞాపకానికి వచ్చి ఆదర్శం కావడం, అది మనస్సులో అలా తిరుగుతుంటే భ్రమరకీటక న్యాయంలో ఏమైపోతుందంటే ఆయన్ని చూసేటప్పటికీ మీకు ఏదో శాంతి కలుగుతుంది, ఆ మాటలు వినాలనిపిస్తుంది. ఎందుకో తెలియదు, ఆయన ఉన్న ఇంటికి చాలామంది వెళుతూ ఉంటారు. ఆయన దగ్గరికి వెడితే చాలండి, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, చూడగానే నమస్కారం చేయకుండా ఉండలేము అంటారు. శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే శాంతి, శివ అంటే కళ్యాణం. ఆ గుణాలు వచ్చేస్తాయి. ఆ రూపంలో ఇతరులకు ప్రశాంతత పెంచి పెట్టగలిగిన స్థితి వచ్చేస్తుంది. చెందోళ్ళలో మీకు దగ్గరేగా తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు మడత కుర్చీలో, పెద్ద కొయ్య కుర్చీలో పడుకుంటే రాఘవనారాయణ శాస్త్రి గారిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, అమ్మా శాస్త్రి గారు ఇంట్లో ఉన్నారా అని అడిగితే ఆయన నేనే శాస్త్రినే అనేవారు. అయినా వాళ్ళకి స్త్రీకంఠం వినపడేది. ఏమమ్మా నాతో హాస్యం ఆడతారు, శాస్త్రి గారు ఉంటే చెప్పండి అమ్మా, ఒకసారి చూస్తామనేవారు. ఆయనలో స్త్రీస్వరూపం కనపడేది, అమ్మవారు కనపడుతుండేది. ఉపాసన చేత ఆ స్థాయిని పొందారు పెద్దలు. అది ఉపాసన బలం అంటే. ఎక్కడో కాదు, ఇక్కడే మహానుభావుడు కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపరశంకరావతారులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ప్రాణ సమానమయ్యారు ఆయన గృహస్థాశ్రమంలో. అంత ఉపాసన చేశారు, బాలాస్వరూపాన్ని పొందారు. కాబట్టి కామేశ్వర కామేశ్వరి ఒకే రూపంలో ఉంటారు ఇద్దరు. అది భార్యాభర్తలంటే. ఏదో ఇద్దరి ముఖాలు వేరువేరుగా ఉండొచ్చు, కానీ ఆయనలో ఆమె కనపడతాడు, కనపడుతుంది. ఆమెలో ఆయన కనపడతాడు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఆయన చేసే ప్రతి దాంట్లో ఆమెకి ప్రీతిపాత్రమైనది ఉంటుంది, ఆమె చేసే ప్రతి దాంట్లో ఆయనకి ప్రీతిపాత్రమైనదై ఉంటుంది. అది మనసులు కలవడం, అది కామేశ్వర కామేశ్వరి. ఇద్దరి నివాస స్థలం కూడా ఒకటే. దంపతులంటే ఒక ఇంట్లోనే కదా ఉంటారు, అంతేగాని రెండు చోట్ల ఉండరు కదా. ఏదో ఆధునిక కాలంలో ఏదో ఉద్యోగాలు చేస్తున్నాను అంటే దాని గురించి కాదు నేను చెప్పే విషయం. సాధారణంగా దంపతులంటే ఒక ఇల్లే, పార్వతీ పరమేశ్వరులు కూడా అంతే. అందుకే ఇద్దరిది నివాస స్థానం ఏది అంటే సుధాసాగర మధ్యస్థ, సుధాసాగరంలో ఆ మేరు పర్వతం శృంగం మీద అమృత సరస్సు మధ్యలో కల్పవృక్షములతో కూడుకున్నటువంటి వనంలో కదంబ వృక్షాల కింద మణిమయమైనటువంటి గృహంలో చింతామణి గృహాంతస్థ, చింతాముడులతో నిర్మింపబడినటువంటి గృహంలో ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఏం చేస్తారు? ఒకే పని చేస్తారు. అది దాంపత్యం అంటే. సాధారణంగా పెళ్లికి ముందు ఆవిడ ఏదో చేస్తుంటుంది, ఆయన ఏదో చేస్తుంటాడు. పెళ్ళైన తర్వాత ఇద్దరి మనసులు ఒకటైపోయి ఇద్దరు చేసే పనులు ఒక రకంగానే ఉంటాయి, ఒకే రకమైన పనులు చేస్తూ ఉంటారు. అందుకే ఆమె పంచకృత్యములు చేస్తుంది, శంకరుడు పంచకృత్యములు చేస్తాడు. సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము. సృష్టి స్థితి లయ మీ అందరికీ తెలుసు, తిరోధానం అనుగ్రహం కూడా మీకు తెలియదని కాదు. మీ అంత గొప్ప శ్రోతలు ఎక్కడ ఉండరు, ఎందుకంటే 365 రోజులు ప్రవచనాలు వింటూ ఉంటారు. ఏదో మర్యాదకి వింటున్నారు, కానీ నిజంగా మీలో ఎవరైనా కూడా ప్రవచనం చెప్తే నేను వినదగ్గవాణ్ణి, అంత బాగా చెప్పగలరు నివిని చెయ్యరు. కానీ నిజానికి హరిప్రసాద్ గారు ప్రవచనం చేస్తే అడిలిపోతారు అందరూ. ఎన్ని విన్నారో, ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నారో, జ్ఞాన ఖని పైకి తెలియకుండా అలా గోప్యంగా ఉంటారంతే. ఆయన అలా ఉండడం నా బోటి కానీ విరిగి మీద కూర్చుని మాట్లాడుతున్నారు.
విని 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 వచ్చేదు. ఒక వైద్యుడి దగ్గర సహాయకుడిగా ఉండి చాలా కాలం పనిచేస్తేనే చాలా వైద్యం చేసేస్తారు. ఇన్ని విని మీ అందరికీ రాకుండా ఉంటుందా? కాబట్టి సృష్టి స్థితిలయ మీకు తెలుసు, తిరోధాన అనుగ్రహములు తెలుసు. అయినా ఏదో నా సంతోషానికి అంటున్నా. తిరోధానం అంటే మాయ, తిరస్కరణీ విద్య అంటారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించడం, అదే మాయ. అనుగ్రహము అంటే మాయని తొలగించి జ్ఞానమునిచ్చి మోక్షం ఇవ్వడం. ఐదు ఇద్దరు అదే చేస్తారు. అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధాన కరీశ్వరి సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణ. ఆవిడ సదాశివానుగ్రహదా, ఆయన అంతే, అవే పంచకృత్యములు చేస్తాడు. కాబట్టి నామమునందు ఒకటే, రూపమునందు ఒకటే, నివాసమునందు ఒకటే, చేసేటటువంటి కార్యములయందు ఒక్కటే, చిట్ట చివరికి ఆశీర్వచనమునందు ఒక్కటే. ఇద్దరూ ఒకటే ఆశీర్వచనం చేస్తారు. ఏమిటి? శ్రేయోభివృద్ధి రస్తు, మీకు శ్రేయోభివృద్ధి కలుగుగాక. కోరుకున్నవన్నీ తీరాలని కాదు, ఒక్కొక్కసారి కోరుకున్నవి తీరితే మనిషి పాడవచ్చు. ఏదో కోరరాని కోరిక కోరాడనుకోండి, అది తీరి పాడైతే మనిషి. అందుకే అటువంటివి కాదు, ఏ కోరిక తీరితే మనిషి అభ్యున్నతిని పొందుతాడో, ఉత్తరోత్తర జన్మలలో కూడా భగవంతుడికి దగ్గరగా ఉంటాడో, ఆత్మకి హితమవుతుందో, అది శ్రేయస్సు. కేవలం కోరుకున్నాం కదా అంటే అది ప్రియం, ప్రేయస్సు. అది తీరితే ప్రమాదం ఏర్పడచ్చు. ప్రేయస్సు కాదు, మనకి మంచిది శ్రేయస్సు. అమ్మకి తెలుసు, చిన్నప్పుడు మనం ముట్టుకున్నాం కదా అని కత్తెర మనకి ఇవ్వదు, మనం పట్టుకున్నాం కదా అని కత్తె మనకి ఇవ్వదు, ఏడుస్తున్నాం కదా అని మరుగుపాల గిన్నె ముట్టుకోనివ్వదు. ఏది మనకి క్షేమమో అది ఇస్తుంది. ప్రియమైనది ఇవ్వదు, శ్రియమైనది ఇస్తుంది. శ్రియమైనది ఏదో, ఏది ఇక్కడ సంతోషాన్ని ఇస్తుందో, పుణ్యము చేత ఉత్తరోత్తర గతులు పొందడానికి కూడా అవకాశం ఉంటుందో, అటువంటి శ్రేయస్సుని కల్పిస్తారు ఇద్దరు. అందుకని శ్రేయోభివృద్ధి రస్తు, ఇద్దరి యొక్క ఆశీర్వచనం అంతే. ఇప్పుడు ఇద్దరి యొక్క ఆశీర్వచనము కాని, నామము కాని, రూపము కాని, అన్నీ ఒక్కటే అయి ఉంటాయి. కాబట్టి దాంపత్య సిద్ధి, దాంపత్యమునందు ఒక్కటగుట, రెండుగా కాకుండా రెండుగా మొదలై ఒక్కటైపోవడం అన్న మాటకి సిద్ధి ఎక్కడ ప్రారంభం అసలు? అంటే పార్వతీ పరమేశ్వరుల దగ్గరే. శివాలయానికి వెళ్ళాను, మంచిదే, అమ్మవారి దర్శనం చేశాను, మంచిదే. నువ్వు నీ ఇంట్లో శివుడిగా బ్రతుకుతున్నావా? నువ్వు నీ ఇంట్లో పార్వతీదేవిలా ప్రవర్తిస్తున్నావా? వాళ్ళిద్దరూ దంపతులుగా ఎలా ఉన్నారో నువ్వు కూడా దంపతులుగా అలా ఉంటే లోకమంతా కైలాసమే అవుతుంది. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని ప్రతి ఇంట ప్రతి బిడ్డ చెప్పుకోగలుగుతాడు. శాంతికి కారణము లేకుండా ఎలా ఉంటుంది? అందరూ ప్రశాంతంగా ఉంటారు. అసలు ముందు కారణం ఎక్కడుండాలి? దంపతుల మధ్యలో ఉండాలి. భార్యాభర్తలిద్దరూ ప్రేమైక సిద్ధితో సంతోషంగా ఉన్నారనుకోండి, ఎంత అన్నదానితో కాదు, ఎంత సంపాదించారన్న దానితో కాదు, ఇద్దరి మనసులు కలిసి ఒకటై ప్రేమతో ఉంటే ఇంకంతకన్నా మనుష్యులు శాంతి పొందడానికి ఇంకా కారణమేముంటుందండి? నాకు తెలిసి ఓ పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఎప్పుడూ వాళ్ళ తాతగారి గురించి చెప్తాడు నాకు, వాళ్ళ నాన్నగారి గురించి చెప్పడు ఎప్పుడు. నేను ఒకసారి అడిగా, ఏమయ్యా నువ్వు ఎప్పుడు చెప్పినా మీ తాతగారి గురించి చెప్తావు, మీ ఇంట్లో చిత్తరువులు కూడా ఎదురుకుండా మీ తాతగారిది నాయనమ్మది పెట్టుకున్నావు, మీ అమ్మగారిది నాన్నగారిది చిన్నవి ఎక్కడో పెట్టావు, ఎందుకయ్యా మీ తాతగారు అంటే అంత ఇష్టం అన్నావు అన్నాను. అంటే ఆయన అన్నాడు, మా నాన్నగారు పరమ పూజనీయులు, చాలా గొప్పవారు, అందులో సందేహం లేదు, కానీ నా మీద మా తాతగారి ప్రభావం, మా నాయనమ్మ ప్రభావం బాగా ఎక్కువ, పుట్టుకు నుంచి చచ్చి అన్నాడు. నేను ఆశ్చర్యపోయా, అదేమిటది, చచ్చిపోవడంలో కూడా ఆదర్శం ఏమిటా బాబు, ఇది విచిత్రంగా ఉంది. అంటే ఆయన ఓ మాట అన్నాడు నాతోటి, మా తాతగారు మా నాయనమ్మ గారు ఇద్దరు సుదీర్ఘ దాంపత్యం, ఇంచుమించుగా వాళ్ళు 50 సంవత్సరాల పైచిలుకు దాంపత్యం ఇద్దరిది. ఇద్దరూ పెద్దవాళ్ళు అయిపోయారు, అయినా ఇద్దరు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి రేపు వరలక్ష్మీ వ్రతం అనగా మా నాయనమ్మ గారు కుర్చీలో కూర్చుని మా అమ్మగారితోటి వాళ్ళతోటి ఇది ఇలా చెయ్యాలి అది అలా చెయ్యాలని అన్నీ చెప్తున్నారు. చెప్తూ చెప్తూ చెప్పడం ఆపేశారు. ఆపేస్తే దగ్గరికి వెళ్ళి ఏమిటి నాయనమ్మ చెప్పడం ఆపేసింది అకస్మాత్తుగా చూసాం.
మా నాయనమ్మ అలాగే ఒరిగిపోయింది వెనక్కి. ఆవిడ వెళ్ళిపోయింది, వెళ్ళిపోయిందంటే ప్రాణం వదిలేసింది. ఇది పరిగెత్తుకుంటూ ముందు గదిలోకి వెళ్ళి మా తాతగారికి చెప్పాం. మా తాతగారు పెద్దవారు అయిపోయారు అప్పటికే, కానీ ఆరోగ్యంగా తిరుగుతూ ఉండేవారు, అందరికీ మంచి విషయాలు చెప్తూ ఉండేవారు. మా తాతగారికి వెళ్ళి చెప్పాం, తాతగారు తాతగారు నాయనమ్మ మాట్లాడటం లేదు, మాట్లాడుతూ ఆపేసింది అన్నాం. ఓసారి వెళ్ళి కదిపి చూడండి రా అన్నారు. మేము వెళ్ళి కదిపి చూసాం. కదిపి చూసి తాతగారు తాతగారు నాయనమ్మ చనిపోయింది అన్నాం. వెళ్ళిపోయిందిరా అన్నారు. అంతే, ఏమీ లేదు, వెళ్ళిపోయిందిరా అన్నారు. ఏదో దానికి సంబంధించిన అంత్యేష్టి కార్యక్రమాలు అయిపోయి అయిపోయిన తర్వాత పెద్ద ఆయన కదా అన్నం పెట్టారు. తిననమ్మా ఇంకా అన్నం, ఆ గాజుల చేత్తో తిన్న అన్నం తింటే ఇంకొంచెం పప్పు అనాలి, ఇంకొంచెం కూరయ్యి అనాలి. ఈ శరీరం 50 సంవత్సరముల పైచిలుకు ఆ చేతి వడ్డన తింది, ఇంకొక చేతి వడ్డన తినలేనమ్మా, ఇక అన్నం తినను అని పండు ముక్కలు ఆయనే కోసుకుని తినేవారు. అంతే, 3 నెలలో ఎంతో ఉన్నారు, ఆయన కూడా వెళ్ళిపోయారు. మా నాయనమ్మ పక్కనే ఆయన్ని సమాధి చేశాం. వాళ్ళిద్దరి దాంపత్యం అటువంటిది. మా నాయనమ్మ పెరట్లో మాట్లాడితే మా తాతగారు వీధిలోకి వచ్చుని చెప్పేవారు, ఒరేయ్ మీ నాన్నమ్మ ఇందుకు దెబ్బలాడుతున్నట్టుంది, వెళ్ళి చెప్పు అనేవారు. అదంతే, అందుకే ఒరేయ్ మీ తాతగారికి చెప్పు ఇది ఇమ్మని అంటే అదంతే, మా తాతగారి కోరిక సమయానికి అంతే. నాకు అందుకే మా తాత నాన్నమ్మ ఆదర్శం అండి, బతకడంలో చావడంలో కూడా వాళ్ళది దాంపత్యం అన్నాడు. ఎంత పెద్ద మాట, ఎంత గొప్ప మాట, అది దాంపత్యం అంటే. అది పండాలి ప్రతి ఇంట. దానికి ఇక పార్వతీ పరమేశ్వరుల కన్నా ఆదర్శం ఏమిటి లోకంలో? వాళ్ళిద్దరే ఆదర్శం. నా దృష్టిలో వ్యక్తిగతంగా శివోపాసన అన్న మాటకు అర్థం ఏమిటంటే, మీరు ఏది చేసినా పార్వతీ పరమేశ్వరుడు మీకు జ్ఞాపకానికి రావాలి. ఒక్క నమస్కారం పెట్టడానికండి అంటే పరిమితి అని నేను అనుకుంటాను. అన్నిటా వాళ్ళు ఆదర్శం కావాలి. అలా బ్రతికినప్పుడు కదా వాళ్ళు సంతోషిస్తారు. చూడు, మన కథ విని మనలాగే బ్రతుకుతున్నాడు, మనలా ఉంటున్నాడు. ఇంకా అంతకన్నా ఆయన అయిపోవడానికి కారణం ఏముంటుంది? ఉపాసన అన్న మాటకు అర్థం ఏంటి? ఎంతసేపు పూజామందిరంలో కూర్చుంటావు, ఎంతసేపు మంత్రం చెప్తావు. ఆయనలా బ్రతుకు లోకం కోసం, ఆయనలా బ్రతుకు దాంపత్యంలో, ఆయనలా బ్రతుకు శిష్యుడిగా, ఆయనలా బ్రతుకు గురువుగా. ప్రతి దాంట్లో భిన్నత్వం ఉంటుంది. అందుకే ఎందులోనూ ఒకేలా ఆయన ఉండడు. ఎందుకనంటే రెండుగా ఉండకుండా సాధించడం సాధ్యం కాదు. రాత్రి పగలు ఉండాలి, సత్యము అసత్యము ఉండాలి, శాశ్వతము అశాశ్వతము ఉండాలి. ఇందులో అశాశ్వతమైన దాన్ని పట్టుకుని శాశ్వతంలోకి వెళ్ళాలి. అందుకే ఋతుమంతం కానిది లేకుండా సత్యంలోకి వెళ్ళలేరు. అశాశ్వతమైన శరీరంలో ఉండి సాధన చేసి శాశ్వతమైన ఆత్మయందు ప్రవేశించాలి. అశాశ్వతము ఉండాలి, శాశ్వతము ఉండాలి, చీకటి ఉండాలి, వెలుతురు ఉండాలి. లేకపోతే సృష్టికి అర్థమే ఉంది ఎందుకు పెట్టినట్టు పరమేశ్వరుడు. అశాశ్వతమనేది తక్కువ కాదు, అశాశ్వతమైన ఇందులో ఉంటే తప్ప శాశ్వతము తెలియదు.